దక్షిణపూడి అనే గ్రామంలో అత్తకోడలు ఉండేవాళ్ళు. అత్తగారి పేరు శాంభవి, కోడలి పేరు అనామిక. శాంభవికి ఒక కల ఉండేది, పెద్ద హీరోయిన్ అవ్వాలని. కానీ వాళ్ళింట్లో వాళ్ళు ఒప్పుకోని కారణంగా ఆమె పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఆమె మనసులో మాత్రం అదే ఉండిపోయింది. ఆమె అసలు పని చేయకుండా ఎప్పుడూ అద్దం ముందు కూర్చుని మేకప్ వేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటుంది. కోడలు మాత్రం ఇంటి చాకరీ చేస్తూ కష్టపడుతూ ఉండేది. ఆ తర్వాత ఆమె పని ముగించుకుని తీరిగ్గా కూర్చుంటుంది. అత్త కోడల దగ్గరికి వస్తుంది. అనామిక, ఈరోజు ఒక చిన్న పెర్ఫార్మెన్స్ చేద్దామే. ఏంటత్తయ్య అది? మీరు ప్రతిరోజు ఏదో ఒక వంకతో నన్ను తిడుతూనో లేక కొడుతూనే చేస్తూనే ఉన్నారుగా, నాకు ఇదే నచ్చలేదు. కోడలా, నాకు నటన అంటే చాలా ఇష్టం అని తెలుసు కదా, నేను నిన్ను ఏమన్నా కావాలని కొడుతున్నానా? ఇదంతా కేవలం నటన అంతే. నా మాటను, ఈరోజు ఒక గయ్యాలత్త పాత్రని పోషిస్తాను, ఏమనుకో మాకు. అందుకు అనామిక వద్దంటే వద్దు అంటూ భయపడుతూ ఉంటుంది. ఏం కాదు, నా మాటను అని చెప్పి ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతుంది శాంభవి. ఏమే ముష్టిదానివని జాలిపడి నేను ఇక్కడికి నిన్ను తీసుకొస్తే నా కొంపకి ఎసరు పెడతావా? నా కొడుకుని పెళ్లి చేసుకుని ఎంత పెద్ద తప్పు చేసావో తెలుసా? వాడి కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో, నేను నిన్ను అస్సలు బతకనియ్యనే అంటూ శాంభవి ఆమెను కొట్టడం మొదలు పెడుతోంది. అత్తయ్య ఆపండి, ఆపండి అత్తయ్య అని అనామిక అరుస్తున్నా కూడా శాంభవి అసలు వినదు. అనామిక వెంటనే తెలివిగా కట్ కట్ అని చెప్తోంది. అత్తగారు అప్పుడు వెంటనే ఆగిపోయి ఇలా అంటుంది. ఓసయ్య అనామిక, ఎలా ఉంది యాక్షను? నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అత్తయ్య, ఇది యాక్షన్ లాగలేదు. మీరు నా మీద నిజంగానే కోపం పెట్టుకొని ఈ సినిమా పిచ్చిన వంకతో నన్ను కావాలని కొడుతున్నట్టుగానే ఉంది. నిజం చెప్పండి అత్తయ్య అంటూ అనామిక ఏడుస్తూ ఉంటుంది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నిజంగానే నేను నటించడం కాదు కాని జీవిస్తున్నానమాట. అయితే ఏదో ఒక రోజు నా ఈ టాలెంట్ అందరికీ తెలుస్తుందే. హీరోయిన్గా కాకపోయినా హీరోయిన్ అక్కగానో చెల్లిగానో ఏదో ఒక మంచి యాక్షన్ పడుతుందే. అది కూడా లేకపోతే సీరియల్లో ఏదైనా మంచి రోల్ పడిందంటే చాలు అంటూ శాంభవి ఎంతో సంతోషంగా లోపలికి వెళ్తుంది. అత్తయ్య, మీరు ప్రతిరోజు ఇలా నన్ను హింస పెడుతున్నారు కదా, ఇంకా నేను ఊరుకునేదే లేదు. దెబ్బకు దెబ్బ తీయాల్సిందే, మీ మీద పగ తీర్చుకోవాల్సిందే అత్తయ్య అని అనుకుంటూ దానికోసం ఏం చెయ్యాలా అని అనామిక ఆలోచిస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. అత్త శాంభవి ఏమాత్రం మారకుండా ఏదో ఒక పాత్ర పేరుతో ఆమెని కొడుతూ తిడుతూనే ఉంటుంది ప్రతిరోజు. అలా ఉండగా ఒకరోజు ఇద్దరు వ్యక్తులు కెమెరా తీసుకొని అక్కడికి వస్తారు. వాళ్లల్లో ఒకరు చాలా హడావిడి చేస్తూ ఉంటాడు. కెమెరా ఇక్కడ పెట్టండి, జూమ్, ఫేస్ జూమ్లోకి రావాలి అని హడావిడి చేస్తూ ఉంటాడు. అతన్ని అత్తగారు చూస్తారు. ఎవరండి మీరు? ఏంటిదంతా? నాకేం అర్థం కావట్లేదు. ఆహా, ఎంత అందం! ఎక్కడ దాచిపెట్టారండి ఇన్ని రోజులు? మీ ప్రొఫైల్ నాకు పంపించారు కదూ. మేము మొదలు పెడుతున్న సీరియల్ గాలివానలో అత్త క్యారెక్టర్ మీరే చేయబోతున్నారు. మీరు నాతో మాట్లాడారు కదా. నేనండి డైరెక్టర్ని. ఏంటి అలా వింతగా చూస్తున్నారు? నేను అసలు నమ్మలేకపోతున్నాను. నేను నా ఫోటోలు కానీ డీటెయిల్స్ కానీ ఎవరికి ఇవ్వలేదు కదా, నాకేం అర్థం కావట్లేదు. ఇక అప్పుడే అనామిక అక్కడికి వస్తుంది. అత్తయ్య, మీరు పంపించలేదు. నా స్నేహితురాలు ఫేస్బుక్లో ఒకరోజు ఒక పోస్ట్ పెట్టింది నూతన నటీనటులు కావాలని చెప్పి. అందుకే మీకు ఆసక్తి ఉంటుంది కదా అని చెప్పి నేనే మీ డీటెయిల్స్, ఫోటోస్ అన్నీ పెట్టాను. మీరు అనుకున్నట్టుగా పెద్ద ఆపర్చునిటీ చేతికొచ్చేసింది అత్తయ్య. మీరు సెలబ్రిటీ అయిపోతారు అని అంటుంది అనామిక. ఆ మాటలు విన్న ఆమె ఎంతో సంతోషపడుతుంది. చాలా సంతోషంగా ఉందండి. అసలు నా పాత్ర ఏంటండి? ఏమీ లేదండి, బాగా డబ్బున్న కోడలు అత్తగారిని హింసిస్తూ ఉంటుంది. అందులో మీరే అత్తగారు. ఎంత బాగా మీరు యాక్షన్ చేస్తే అంత మంచి పేరు, డబ్బు మీకు వస్తుంది అని ఆ డైరెక్టర్ అంటాడు. అందుకు శాంభవి చాలా సంతోషపడుతుంది. ఎప్పుడు షూటింగ్ మొదలు పెడుతున్నారండి మరి? ఈరోజే మొదలు పెడతాం మేడం. ఇల్లు కూడా బాగుంది కదా, అందుకే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాం. మీ పక్కన కోడలుగా నటించే అమ్మాయి వస్తుంది, ఆమె కూడా మీలాగే కొత్తగా అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. ఈ సీరియల్లో అందరూ కొత్త వాళ్ళేనండి అని ఆ డైరెక్టర్ చెప్తాడు. అందుకు ఆమె ఓకే అంటుంది.
ఇక కొంత సమయం తర్వాత అతను ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అమ్మాయి ప్రియాంక, త్వరగా రావాలి నువ్వు, చాలా సమయం అయింది, మీ అత్తగా క్యారెక్టర్ చేస్తున్నామే ఎప్పుడో సిద్ధంగా ఉంది అని ఫోన్ కట్ చేస్తాడు. ఇక ఫోన్ కట్ చేసి అత్తగారితో ఇలా చెప్తాడు, చెప్పాను కదండి మీ కోడలిగా నటించే అమ్మాయి, ఆ అమ్మాయి వచ్చేస్తుందంట, రాగానే మీకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అని డైరెక్టర్ అంటాడు శాంభవితో. అందుకు శాంభవి ఓకే అంటుంది. ఇక కొంత సమయం తర్వాత కోడలి క్యారెక్టర్ చేసే ప్రియాంక అనే అమ్మాయి అక్కడికి వస్తుంది. ఆ అమ్మాయి కూడా వచ్చేసిందిగా, సీన్ చెప్తాను, కట్ చేస్తే కోడలు మిమ్మల్ని కొడుతూ కొడుతూ ఉంటుందండి, బయటికి వెళ్ళమని ఇంట్లో నుంచి నెట్టేస్తుంది, మీరు ఆమె కాళ్ళు పట్టుకుని వద్దు నన్ను బయటికి పంపించొద్దు అని బ్రతిమాలుతూ ఉంటారు, ఈ సీన్ చేయండి అంటూ డైరెక్టర్ వాళ్ళకి డైలాగుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. డైలాగులు వాళ్ళిద్దరినీ చదువుకోమని ఒక పేపర్ ఇస్తాడు. వాళ్ళిద్దరూ ఆ డైలాగ్స్ని చూసుకుని చదువుకుంటూ ఉంటారు. కొంచెం సమయమైన తర్వాత ఇద్దరూ సిద్ధంగా ఉన్నామని చెప్తారు. ఇక డైరెక్టర్ కెమెరామ్యాన్తో ఇలా చెప్తాడు, లైటింగ్ అన్ని కరెక్ట్గా చూసుకోండి, ఓకే రెడీ కెమెరా యాక్షన్. ఒసే మాయిదారత్త, నువ్వొక్క పని కూడా ఇంట్లో సరిగ్గా చేయట్లేదు. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఎందుకే, మాకొక పని మనిషి కోసం. ఇంట్లో నువ్వు బాగా తిండం మరిగావు, అలా మరిగి పని చేయట్లేదు. ఇలా అయితే నాకు నువ్వు అవసరం లేదు, ఇక నువ్వు బయటికి వెళ్లాల్సిందేనే. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, ఆస్తి మొత్తం నీ పేరే ఉంచుకొని ఇప్పుడు నన్ను బయటికి పొమ్మంటే ఎలా చెప్పమ్మా, నీకు న్యాయంగా ఉందా? నాకదంతా తెలీదు, మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్తావా లేదా మెడపట్టి బయటకు పంపించాలా? అందుకు అత్తగారు ఏడుస్తూ, అలా చెయ్యొద్దు, నేను ఇక్కడే ఒక మూలన పడి ఉంటాను అని ఏడుస్తూ ఉంటుంది. అందుకు కోడలు ఏమాత్రం ఒప్పుకోదు. నువ్వు వెళ్తావా వెళ్ళవా అంటూ అత్తగారిని కొడుతూ ఉంటుంది. అందుకు అత్తగారు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు, వద్దు నన్ను కొట్టద్దు, అబ్బా దెబ్బ తగులుతుంది, ఆపండి. కట్ 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 అని డైరెక్టర్ వెంటనే కట్ చెప్తాడు. ఇక అత్తగారు పక్కకొస్తారు, అబ్బా ఇదేంటే నిజంగానే కొడుతుందే, చాలా నొప్పిగా ఉంది. వీళ్ళు నేచురల్గానే షూట్ చేస్తారు అత్తయ్య, మీరు బాగా యాక్షన్ చేయండి, మీకు మంచి పేరు వస్తుంది. సరే డబ్బు కోసం కాదే, నాకు ఇది చాలా ముఖ్యమైంది, ఎన్నో సంవత్సరాల నా కాల అని అంటుంది శాంభవి. ఇక అప్పుడే డైరెక్టర్ అక్కడికి వస్తాడు, చాలా నేచురల్గా చేశారు మేడం, ఇలాగే చేస్తూ ఉండండి, కొద్ది రోజుల్లోనే ఈ సీరియల్ పూర్తవుతుంది, మీకు మరో సీరియల్లో కూడా అవకాశం ఇస్తాను. అందుకు అత్తగారు చాలా సంతోషపడుతుంది. తప్పకుండా అండి, నేను ఇలాగే నేచురల్గా చేస్తాను అని అంటుంది. ఇక ఆ తర్వాత అతను మరో సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అందులో కూడా కోడలు అత్తగారిని చితక బాదుతూ ఉంటుంది. ఇక నిజంగానే ప్రియాంక యాక్షన్ పేరుతో ఆమెను ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ ఉంటుంది. అలా రోజూ ఏదో ఒక సీన్లో ఆమెను కొట్టి చితకబాదుతూ ఉంటుంది కోడలి క్యారెక్టర్. అత్తగారి ఒళ్ళు హూనమైపోతుంది. వామో ఈ సీరియల్ వద్దు ఏమద్రా బాబు, సీరియల్ పేరుతో నన్ను చితకబాదుతున్నారు, నాకేం వద్దు తల్లి, మీకు దండం పెడతాను. అలా ఎలా కుదురుతుంది మేడం, మీ కోడలి పేమెంట్ ముందుగానే తీసుకుంది కదా. పేమెంట్ వద్దు ఏమొద్దు, కావాలంటే అవన్నీ తిరిగి ఇచ్చేస్తాం, తీసుకెళ్ళండి. అయ్యో అత్తయ్య ఎందుకు అలా అరుస్తున్నారు, మీకు మంచి పేరు కావాలనే కదా నేను ఇదంతా చేశాను, ఇప్పుడు డబ్బులు వెనక్కి ఇచ్చేస్తే ఇన్ని రోజులు మీరు పడిన కష్టం అంతా వృధా అత్తయ్య. ఏం పర్వాలేదు, ముందు ఏదో విధంగా వాళ్ళ ఇక్కడి నుంచి పంపించేవే అని చెప్పి కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది శాంభవి. చాలా బాగా చేశారు, ఇదిగోండి నేను మీతో మాట్లాడుకున్న పేమెంట్ తీసుకోండి అంటూ అనామిక వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. అందుకు వాళ్ళు చాలా థ్యాంక్స్ అని చెప్తారు. మేడం ఇంకా ఎప్పుడన్నా సరే మీకు ఎలాంటి అవసరం ఉన్నా చెప్పండి, మళ్ళీ వస్తాం. తప్పకుండా చెప్తానండి అని అనామిక అంటుంది. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇన్ని రోజులుగా నేను నా అత్త మీద ఉన్న పగ తీర్చుకున్నాను, ఇక ఈ జన్మలో రెండోసారి యాక్షన్ అన్న పేరు మా అత్త నోటి నుండి రాదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ జరిగిందంతా అత్తగారు చూస్తుంది. అత్తగారికి అసలు నిజమేంటో తెలిసిపోతుంది. మరి ఆ తర్వాత ఏం జరగబోతోందో తరువాయి భాగంలో తెలుసుకుంది. కమలాపురం అనే గ్రామంలో సుజాత, అనామిక అనే అత్త కోడలు ఉండేవాళ్ళు. అనామికకి ఒక బాబు ఒక పాప ఉంటారు. వాళ్ళది వ్యవసాయ కుటుంబం. సుజాత అనామిక భర్తలు వాళ్లకున్న ఎకరం పొలం పండిస్తూ
ఖాళీ సమయాల్లో కూలి పనికి వెళ్తూ ఇంటిని గడుపుతూ ఉంటారు. అలా వాళ్ల జీవితం హ్యాపీగా సాగుతూ ఉంటుంది. ఒకరోజు ఇద్దరు మగవాళ్ళు పొలంలో పనిచేసుకుంటూ ఉండగా భోరున వర్షం మొదలవుతుంది. వర్షం ఎంతసేపైనా ఆగేలా కనిపించదు. ఇంటి దగ్గర సుజాత అనామిక భయపడుతూ ఉంటారు. అత్తయ్య, నాకు చాలా భయంగా ఉందత్తయ్య. ఇంత వర్షం పడుతుంటే ఈయన మావయ్య ఇంకా పొలంలోనే ఏం చేస్తున్నట్లో. వాళ్ళకి అలవాటేలా అనామిక, వర్షానికి ఇంటికి రాలేక ఎక్కడైనా ఆగుంటారులే, నువ్వు కంగారు పడమాక అని అనుకుంటూ ఉంటారు. ఇక తండ్రి కొడుకులు వర్షం తగ్గకపోయేసరికి అలాగే తడుస్తూ వర్షంలో బయలుదేరుతారు. అలా వస్తూ ఉండగా ఒక పిడుగుపడి వాళ్ళిద్దరూ కన్ను మూస్తారు. అది తెలిసిన సుజాత అనామిక తలడిల్లిపోతారు. ఇద్దరూ ఒక్కసారిగా అనాథలుగా మిగిలిపోతారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. అనామిక ఆ ఘటనను తలుచుకొని బాధపడుతూనే ఉంటుంది. ఇక అనామికను చూసిన సుజాత ఒకరోజు ఇలా అంటుంది. అమ్మా అనామిక, ఇంకా ఎన్ని రోజులని ఇలా బాధపడుతూ ఉంటావు చెప్పు. నువ్విలా ఉండడం వల్ల పిల్లలు చూడు ఎలా బాధపడుతున్నారు. వాళ్ళ అన్నం కూడా తినట్లేదమ్మా, నువ్వు వాళ్ళ కోసమైనా ఇక అన్నీ మర్చిపో అని చెప్తుంది సుజాత. అది విన్న అనామిక దీనంగా చూస్తున్న పిల్లల వంక చూస్తుంది. అనామిక తన పిల్లల కోసమైనా సరే ఆ బాధలన్నీ మర్చిపోవాలి అనుకుంటుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. అత్తయ్య, మనం ఇక ఈ రోజు నుంచి ఏదైనా కూలి పనికి పోదాం అత్తయ్య, లేకపోతే ఇల్లు గడవడం చాలా కష్టమవుతుంది. అవునమ్మా, మనం ఇలా జరిగినవన్నీ తలుచుకుంటూ ఇంట్లోనే కూర్చుండిపోతే జీవితం ముందుకు సాగడం కష్టం. ఇక రేపటి నుంచి పనికి వెళ్దాం అనామిక అని వాళ్ళిద్దరూ నిర్ణయించుకుంటారు. అలా కొన్ని రోజుల పాటు పనికి వెళ్ళి కూలీ డబ్బులు తెచ్చుకుని వాళ్ళ జీవితం సాగిస్తూ ఉంటారు అనామిక సుజాత. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు అనామిక ఇంటికి సుబ్బయ్య వస్తాడు. ఏంటి సుబ్బయ్య గారు, చాలా రోజుల తర్వాత ఇలా వచ్చారు అని సుజాత సుబ్బయ్యని అడుగుతోంది. అప్పుడు సుబ్బయ్య ఇలా సమాధానం చెప్తాడు. ఏం లేదమ్మా సుజాతమ్మ, మీ కొడుకు మీ ఆయన నా దగ్గర పొలం పనుల కోసం కొంచెం డబ్బులు అప్పు తీసుకున్నారు. ఇంట్లోనేమో ఇద్దరూ పోయి మీరు చాలా బాధపడుతున్నారు, వెంటనే వచ్చి డబ్బులు అడిగితే బాగోదని కొన్ని రోజులు ఆగి ఇదిగో ఇప్పుడొచ్చాను. ఇదిగోండి పత్రం, దీన్ని చూడండి అంటూ డబ్బులు తీసుకున్నట్లు రాసుకున్న పత్రం ఇస్తాడు సుబ్బయ్య. ఆ పత్రాన్ని అనామిక సుజాత ఇద్దరూ కలిసి చూస్తారు. సుబ్బయ్య గారు, మీ అప్పుని మేము ఖచ్చితంగా తీరుస్తామండి, మీరేం కంగారు పడొద్దు. ఇంట్లో మగవాళ్ళు చనిపోవడంతో మాకు ఇల్లు గడవడం కూడా కొంచెం కష్టంగా ఉందండి, కొంచెం టైం ఇస్తే మీ అప్పు ఎలాగోలా కట్టేస్తాం అని అనామిక సుబ్బయ్యతో చెప్తుంది. అదంతా వింటాడు సుబ్బయ్య. అనామిక చెప్పింది విన్న తర్వాత సుబ్బయ్య ఇలా సమాధానం చెప్తాడు. సరేనమ్మా, ఒక 3 నెలల టైం ఇస్తాను మీ ఇద్దరికి. నా దగ్గర మీ వాళ్ళు తీసుకున్న మొత్తం కట్టడానికి చూడండి అని చెప్పి సుబ్బయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అనామిక సుజాత ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. ఏంటత్తయ్యా, మనకి రోజు రోజుకి సమస్యలు పెరిగిపోతూ వస్తున్నాయి, కానీ తగ్గట్లేదు అత్తయ్యా. ఇప్పుడు మళ్ళీ అంతప్పొచ్చి నెత్తిన పడింది, ఇదంతా ఎలా తీర్చాలి. ఇటు చూస్తే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ బాగోగులు చూడాలి. నాకు ఇదంతా తలుచుకుంటుంటే చాలా భయంగా ఉందత్తయ్యా అని బాధపడుతూ అనామిక సుజాతతో చెప్తుంది. అదంతా విన్న సుజాత కూడా బాధపడుతుంది. సుజాతకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు అనామికతో సుజాత ఇలా అంటుంది. అదే అనామిక, ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. మనం ఇలా ఎన్ని రోజులు కూలి పనికెళ్తే ఈ అప్పు కడతాం, ఇక వేరే ఏదైనా డబ్బులు వచ్చే పని చెయ్యాలి అని సుజాత అనామికతో అంట. అప్పుడు అనామికకి ఒక ఆలోచన వస్తుంది. అత్తయ్యా, మనం రోజు ఒకరి కింద కూలి పనికెళ్లడం మానేసి మన పొలాన్నే పండించి డబ్బులు సంపాదించుకోవచ్చు కదా, అప్పుడు అప్పులు కూడా ఒకేసారి తీరుతాయి అత్తయ్యా అని అనామిక సలహా ఇస్తుంది. అది విన్న సుజాత బాగా ఆలోచిస్తుంది. నువ్వు చెప్పింది కూడా బాగుంది, మనమే ఎందుకు వ్యవసాయం చేయకూడదు, ఇక మనం పొలం దున్ని సాగు చేద్దామమ్మా. ఇలా అత్తకోడళ్ళు వారి కష్టాలు తీర్చడానికి అప్పులు తీర్చుకోవడానికి వ్యవసాయం చెయ్యాలని నిర్ణయించుకుంటారు. ఇక ఆ మరుసటి రోజే సుజాత అనామిక ఇద్దరూ వారి పొలానికి వెళ్తారు.
ఈ పొలం దున్నాలంటే ఎద్దులు ఉండాలి. మరి మనకి ఎద్దులు లేవు, సేద్యం ఎలా చేస్తాం? మనమే ఎద్దుల్లాగా మడక పట్టుకుని పొలం దున్నుదాం అత్తయ్య. పద అనామిక అయితే మరి అంటూ వాళ్ళిద్దరూ చెరువు వైపు నిలబడి ఎద్దుల్లాగా లాగుతూ చాలాసేపు కష్టపడి పొలమంతా దున్నుతారు. పొలం అయితే రెడీ అయ్యింది, కానీ మనం పంట వేయడానికి కావలసిన పెట్టుబడికి మన దగ్గర డబ్బులు లేవనా మీక, మరి ఇప్పుడేం చేద్దాం అని సుజాత అంటుంది. అప్పుడు అనామిక బాగా ఆలోచించి సుజాతతో ఇలా సమాధానం చెప్తుంది. పెట్టుబడికి కావలసిన డబ్బులు ఎవరినైనా అప్పడుదాం అత్తయ్య, పంట పండిన తర్వాత అందరి బాకీలు తిరిగి ఇచ్చేద్దాం. అమ్మో మళ్ళీ అప్ప, ఎప్పటికే ఉన్న అప్పని తలుచుకుంటుంటే భయం వేస్తుంది. మళ్ళీ అప్ప అంటే చాలా కష్టం అనామిక. ఏం కాదులేండి అత్తయ్య, ఈసారి దేవుడి దయతో పంట బాగా వస్తుందని నాకు నమ్మకం ఉంది. తెలిసిన వాళ్ళని ఎవరినైనా అడిగి చూద్దాం అని అనామిక సుజాతకి సలహా ఇస్తుంది. ఇక సుజాత కూడా సరే అని చెప్పి ఎవరైనా తెలిసిన వాళ్ళని అప్పడగాలి అనుకుంటుంది. ఇక దానికోసం తెలిసిన వాళ్ళని కొందరిని డబ్బులు అడుగుతారు, కానీ ఎవ్వరు వాళ్ళకి పెట్టుబడి పెట్టడానికి డబ్బులివ్వరు. దాంతో వాళ్ళు నిరుత్సాహపడతారు. అనామిక మనల్ని చూసి ఒక్కరు కూడా అప్పివ్వడానికి ముందుకు రాలేదు. అవునత్తయ్య, నాకు తెలిసిన వాళ్ళు కూడా మనకు అప్పివ్వాలంటే చాలా ఆలోచిస్తున్నారు. ఇంట్లో మగదిక్కు లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది అత్తయ్య. మరి ఇప్పుడేం చేద్దాం అనామిక, ఈ పొలం చేయడం మానేసి మళ్ళీ పనికి వెళ్దామా? లేదత్తయ్య, నా బంగారం ఉంది కదా, దాన్ని అమ్మేసి పొలం పెట్టుబడికి ఉపయోగిస్తే సరిపోతుంది. సరేనమ్మా, ఇక మనకి వేరే దారే లేదు కదా, అలాగే కానివ్వు అనుకుని ఊర్లో ఎవ్వరూ అప్పివ్వకపోయేసరికి అనామిక తన బంగారాన్ని తాకట్టులో పెట్టి డబ్బులు తెస్తుంది. అలా తెచ్చిన డబ్బులతో పొలంలో విత్తనాలు చల్లుతారు. కొన్ని రోజులు గడుస్తాయి, పంట బాగా పండి కోతకు సిద్ధంగా ఉంటుంది. ఇక ఆ పంటను చూసుకుని ఆ ఇద్దరు అత్తాకోడళ్ళు చాలా సంతోషపడతారు. అత్తయ్య, ఈసారి మన కష్టాలన్నీ పోయినట్లా అనిపిస్తుంది. పంట చూడండి ఎంత మంచిగా ఉందో, మన కష్టానికి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అనిపిస్తుంది అత్తయ్య. అవును అనామిక, ఈ సంవత్సరం పంట డబ్బులతో అప్పు మొత్తం తీర్చేయాలి, ఇంకా మిగిలింది జాగ్రత్తగా దాచుకోవాలి. వచ్చే వారంలోగా పంటను చేతికి తీసుకురావాలత్తయ్య అని అనామిక అంటుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఇంటికి వెళ్ళిపోతారు. రెండు రోజులు గడుస్తాయి. ఇంకొక నాలుగు రోజుల్లో పంటని కోసుకోవాలి అనుకుండగా ఉన్నట్లుండి వర్షం మొదలవుతోంది. అప్పుడు అనామిక కంగారు పడుతుంది. ఇదేంటత్తయ్య, ఇప్పుడు వర్షం పడుతుంది, ఈ వర్షం ఏం కొంప ముంచుద్దో ఏమో అత్తయ్య, నాకు చాలా భయంగా ఉంది అత్తయ్య. ఎంతటితో పోతే బాగుండు అనామిక, ఈ వర్షం లేకపోతే పంట అంతా నేల పాలవుతుంది. దేవుడా, ఈ వర్షం ఆగిపోయేలా చూడు స్వామి అంటూ అనామిక దేవుణ్ణి ప్రార్థిస్తుంది. కానీ వర్షం మాత్రం ఎడతెరిపి లేకుండా వారం రోజుల పాటు కురుస్తూనే ఉంటుంది. దాంతో ఏపుగా పండిన పంట మొత్తం నేలపాలైపోతుంది, కుళ్ళిపోతుంది. వర్షం తగ్గగానే అత్తకోడలిద్దరూ పొలం దగ్గరికి వెళ్ళి చూస్తారు. పంటంతా నాశనమైపోయి ఉంటుంది. అది చూసిన అత్తకోడలిద్దరికీ ఏడుపాగదు, ఏడుస్తూనే ఉంటారు వాళ్ల పంటను చూసుకుని. ఓరి భగవంతుడా, ఎంతో ఆశ పెట్టుకుంటే ఇలా చేసావేంటి స్వామి, ఇప్పుడు మేమెలా బతకాలి, మా అప్పులు ఎలా తీరుతాయి అంటూ ఆ అత్తకోడలిద్దరూ అదే పొలంలో కూర్చుని ఏడుస్తూ ఉండిపోతారు.